Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP లోకి ఆ కేంద్ర మాజీ మంత్రి కుమార్తె మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లే ఆయన ఢిల్లీలోనే కాలం గడుపుతున్నారు. ఇటువైపు కూడా రావడం లేదు. తనను ఆదరించిన పార్టీ కాంగ్రెస్ చివరి నిమిషంలో తనకు టికెట్ ఇచ్చిన టీడీపీ రెండు ఇబ్బందుల్లో ఉండడంతో కిషోర్ చంద్రదేవ్ రాజకీయంగా సైలెంట్ అయ్యారంటున్నారు. తన వారసురాలిగా శృతిదేవును చూడాలన్నది ఆయన ఆశ. అందుకే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని కిషోర్ చంద్రదేవ్ ఇటీవల టీడీపీ అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. కిషోర్ చంద్రదేవ్ సీనియర్ రాజకీయ నేత. రాజకీయాల్లో రాజుగానే ఆయన ఒక వెలుగు వెలిగారు. విజయనగరం జిల్లాలో రద్దయిన పార్వతీపురం లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అరకు నియోజకవర్గానికి 1సారి ఎంపీ అయ్యారు. మరోసారి రాజ్యసభ పదవిని కూడా పొందారు. అయితే ఇవన్నీ కాంగ్రెస్ సహాయంలో జరిగినవే. కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి పదవి కూడా కిషోర్ చంద్రదేవ్కి ఇచ్చింది. అత్యంత నమ్మకమైన నేతగా ఉంటాడనుకుంటే 2019 ఎన్నికలకు ముందు కిషోర్ చంద్రదేవ్ టీడీపీలోకి అనూహ్యంగా వచ్చారు. ఏపీలో కాంగ్రెస్ కోలుకోలేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2011 నుంచి 2014 వరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కిషోర్ చంద్రదేవ్ పనిచేసినా గిరిజన కుటుంబాలకు ఆయన చేసిందేమీ లేదు. దాని ఫలితమే మొన్నటి ఎన్నికల్లో రుచి చూడాల్సి వచ్చింది. అయితే తన కుమార్తె శృతిదేవును మాత్రం కాంగ్రెస్లోనే ఉంచారు. వచ్చే ఎన్నికల్లో శృతిదేవును అరకు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని కిషోర్ చంద్రదేవ్ భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఇక భవిష్యత్తులో కోలుకోలేదు. టీడీపీపైనే కొంత ఆశలున్నా అది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమేనని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శృతిదేవును వైసీపీలోకి పంపేందుకు కిషోర్ చంద్రదేవ్ ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినపడుతోంది. గతంలో శృతిదేవుకు వైసీపీ ఆఫర్ ఇచ్చినా వద్దనుకున్నారు. ఈసారి స్వయంగా వీరే వైసీపీలోకి వెళ్లాలని భావిస్తున్నారు. కిషోర్ చంద్రదేవ్ మాత్రం రాజకీయాలకు గుడ్ బై చెప్పి కుమార్తెను వైసీపీలోకి పంపాలన్నది ప్రయత్నం. మరి దీనికి వైసీపీ అధిష్టానం అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.